చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కౌండిన్య అభయారణ్యంలో తమిళనాడు సరిహద్దుకు 120 మీటర్ల దూరంలో ఆడ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందిందని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు సరిహద్దులో అనారోగ్యంతో ఉన్న ఏనుగు 2 రోజుల క్రితం ఏపీ సరిహద్దుల్లోకి వచ్చి మృతి చెందినట్లు ఆయన తెలియజేశారు. ఇలాంటి అనారోగ్యమైన ఏనుగులను గుర్తించి వాటికి చికిత్స అందిస్తామని తెలియజేశారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ నుంచి డాక్టర్లు వచ్చి ఏనుగును పోస్ట్ మార్టం చేశారు. మగ ఏనుగు లైంగిక దాడిలో ఆడ ఏనుగు మృతి చెందినట్లు తెలియజేశారు. ఈ సంఘటన వద్ద పలమనేరు అటవీ శాఖ అధికారి మదన్ మోహన్, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నారు. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.